బీజేపీ పాలనలో దేశం ఎమర్జెన్సీ దిశగా వెళ్తున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ పనిగట్టుకుని సకల రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ ద్వారా ఢిల్లీ ప్రజలను మోదీ సర్కార్ అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ ను వెంటనే ఉపసంహరించుకోకుంటే పార్లమెంట్ లో దానిని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. నాడు అలహాబాద్ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తే ఇప్పుడు మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అదే పని చేసిందని ధ్వజమెత్తారు. నాడు నేడు ఒకే రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. శనివారం ప్రగతి భవన్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్తో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అరాచకాలు ఆగడాలను పరాకాష్ఠకు చేరుకున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెడుతూ పనిచేయకుండా అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రాలపై ఆర్థిక పరిమితులు విధిస్తూ రకరకాల దాడులు చేస్తూ వేధిస్తూ దుర్మార్గాల కొడుగడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దుర్మార్గాలను దేశం మొత్తం చూస్తున్నదని అన్నారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు 2 జాతీయ పార్టీలను మట్టి కరిపించి అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన ఆధిక్యంతో గెలిచిన ఆ పార్టీకి మేయర్ స్థానం దక్కకుండా కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు కుతంత్రాలు చేసింది. చివరికి సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. గెలిచిన ప్రభుత్వాన్ని పనిచేయనీయకపోవడమే అరాచకం. పైగా ఆర్డినెన్స్ తీసుకురావడం నియంతృత్వ విధానమే. సుప్రీంకోర్టు తీర్పుకే అతిగతి లేకపోతే పరిస్థితి ఏంటి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కిందనే అధికారులంతా పనిచేయాలి. వాళ్ల నియంత్రణ బదిలీలు మంచి చెడ్డలన్నీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి, లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో కాదు అని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని కేసీఆర్ వివరించారు. దేశంలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ రోజులను మోదీ పాలన గుర్తుకు తెస్తున్నదని కేసీఆర్ అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు మోదీ గొంతు చించుకొని మాట్లాడతారు. నాటి ఎమర్జెన్సీ పరిస్థితులే నేడు ఉన్నాయి. మహా పవర్ఫుల్ గా ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని పార్టీని జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో ప్రజలు చిత్తుగా ఓడించారు. ప్రజల ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా పనిచేయక జనతా పార్టీ తప్పు చేస్తే అదే ప్రజలు మళ్ళీ ఇందిరాగాంధీని గెలిపించారు. ఇండియా రియాక్ట్స్ అని కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలోనే బీజేపీ వెళ్తున్నది. ఇలా చేస్తే కాంగ్రెస్ కు మీకు తేడా ఏముంటది? కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి. ఆర్డినెన్స్ విషయంలో మేము అరవింద్ కేజ్రీవాల్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఆర్డినెన్స్ పార్లమెంట్ లో ఓడించడానికి శక్తినంతా ఉపయోగిస్తామని హెచ్చరించారు. ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని వాటిని సీఎం కేజ్రీవాల్ తనకు స్వయంగా చూపించారని సీఎం కేసీఆర్ తెలిపారు. మొహల్లా క్లినిక్లు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, తాగునీటి విధానం, కొన్ని వర్గాలకు విద్యుత్ రాయితీలు, పేదలకు చేయుత వంటి మంచి కార్యక్రమాలు కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్నది కాబట్టే ఆప్ను ప్రజలు వరుసగా 3 సార్లు గెలిపించారని అన్నారు. ఇలాంటి పాపులర్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడం మంచిది కాదని కేంద్రానికి హితవు పలికారు. ఢిల్లీ ప్రభుత్వం ఎవరో నామినేట్ చేస్తే రాలేదు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలను అవమానించేలా ఉంది. ఇది వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు, ఢిల్లీ ప్రజలకు సంబంధించిన విషయం. రాబోయే రోజుల్లో ఢిల్లీ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు అని హెచ్చరించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి వాత పెట్టిన బీజేపీకి బుద్ధి రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నట్టుగానే ఢిల్లీ అధికారాలపై తెచ్చిన ఆర్డినెన్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రశ్న. భారత ప్రజాస్వామ్యానికి సవాల్ లాంటిది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఆర్డినెన్సులు సరికాదు, వీటిని అసలు సహించమని స్పష్టం చేశారు. బీజేపీ పాలనతో దేశం అధోగతి పాలైందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలకు కేంద్రం తిలోదకాలు ఇస్తున్నదని ఆరోపించారు. అసలు ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ గవర్నర్ల వ్యవస్థ ఏంటి? ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై వాళ్ళ పెత్తనమేంటి? గవర్నర్ పదవి అలంకార ప్రాయం మాత్రమే. 31 మార్చిలోపు అసెంబ్లీ సమావేశాలు పెట్టి బడ్జెట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నరే సూచించాలి. కానీ బడ్జెట్ పెడుతుంటే అడ్డుపడడం ఏంటి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సి రావడం దుర్మార్గం. కేంద్రంలో ఇంత దిక్కుమాల ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూసామా? దేశంలో ప్రస్తుతం దుర్మార్గం రాజ్యమెళ్తుంది.
ప్రజాస్వామ్య పరిణితి చెందుతున్న కొద్ది మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. కానీ ఇవాళ పరిస్థితి రివర్స్ లో ఉంది. దేశంలో ఆటవిక పాశవిక పాలన సాగుతున్నది. దీన్ని ప్రజలు ఎక్కువ కాలం సహించరు. నిన్నగాక మొన్ననే కర్ణాటక ప్రజలు కరు కాల్చి వాత పెట్టారు. అక్కడ మోదీ సహా బీజేపీ పరివారమంతా వంగి వంగి కోతి దండాలు పెట్టినా ప్రజలు నేలకీసుకొట్టారు. ఈ తీర్పు చూసైనా కేంద్రానికి బుద్ధి రావాలి. అంతే తప్ప ఒకవైపు ప్రజలు తిరస్కరిస్తుంటే మరోవైపు ఆకడాలు మరింత పెంచుతామంటే కుదరదు. కర్ణాటక ఫలితాలను చూసి కూడా ఢిల్లీలో ఆర్డినెన్స్ తీసుకురావడం బీజేపీ పతనానికి సూచన అని హెచ్చరించారు.